పిఠాపురం అనగానే మనకేం యాదికస్తుందోల. నాకైతే పవన్ కళ్యాణ్ కళ్ళల్లో మెదులుతాడు. ఎంతైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పేరు పోయింది కదా, అట్లుంటుంది మరి. ఇప్పుడు మనం ఆ పిఠాపురం కాడికే పోవాలి. అక్కడ ఇద్దరు పెద్ద ఆఫీసర్లు ఉన్నారోళ్ళా, ఎహె పవన్ కళ్యాణ్ సార్ కదా, సినిమాలల్లా కరాటేలు బాక్సింగ్లు ఫైటింగ్లు ఎట్లా చేస్తాడో అంతకు మించి చేసిర్రు. జరా మీరు చూసి తరించురి, నేను చెవులు మూసుకుంటా గాని. అయితే ఆంధ్రలో ఉన్న పిఠాపురంలోనొల్లా ఏదో కౌన్సిలింగ్ మీటింగ్ నడుస్తున్నది. ఆఫీసర్లు గీఫీసర్లు కూసున్నారు, మాటా ముచ్చట నడుస్తున్నది. ఇగో ఈ ఇద్దరు సార్లను చూడుండ్రి, ఒక ఆయననేమో మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇక ఈసారేమో డీ సారు భవానీ శంకరు. ఏదో బిల్లుల ముచ్చట మీద ఇగో ఇళ్ళ నడమ చిన్నగా ఓ మాట మాట నడిచిందొల్లా. ఆ మాటలు ఏడదాంక తీసుకోవైనయో చూడు. అగ్గో మెల్లగా బీపీ లేస్తున్నట్టున్నది. పోయమ్మనే ఏమో అయ్యేటట్టే ఉన్నది గాని, అబ్బరే బిడ్డ అనుకున్నా, తన్నుకుంటారు అని అనుకున్నా, పొట్టు పొట్టు కొట్టుకుంటాండ్రు. అగో ఆపుతుంటే కూడా ఆగుతనే లేరు కదా, బీపీ గోళీ లేసుకోలేదా ఏంది? మొత్తానికి మన పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి తాలూకాల ఆఫీసర్లు ఇగో ఈ తీర్ల పర్ఫార్మెన్స్ చూయించిర్రు. భలే కొట్లాట పటు సూత్తనేమో మంచిగా టక్కు టిక్కు వేసుకొని ఉన్నారు. ఇక పేరుకేమో పెద్ద సార్లు, కానీ ఇగో ఇళ్ళ లోపల ఉన్న చంద్రముఖి బయటకు వచ్చి ఇగో ఇట్లా అయిపోయిర్రు అని చెప్పుకుంటాను రొల్లా. Okay.